హండి, వెల్కమ్ టు ఎస్జే ఆల్ ఇన్ వన్ బ్లాగ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ బ్రెడ్ ఆమ్లెట్. ఇది బ్రేక్ఫాస్ట్కి కానీ ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. దీనికోసం ఒక 3 eggs, చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ గ్రీన్ చిల్లీ, కొరియాండర్ లీవ్స్ తీసుకుందామండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ అందులో వేసుకుందాము. వీటిని ఇలా చక్కగా విస్కు చేసుకొని చాప్డ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, వేసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్, కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి, కొంచెం కారం పొడి. కొంచెం చాలా కొంచెం తీసుకున్నానండి కారం, ఎందుకంటే మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకున్నాం కదా. సో ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని వాటి ఎండ్స్ కట్ చేసేయాలండి. ఇలా ఎండ్స్ అన్నీ కట్ చేసేసి స్టవ్ మీద మనము పెనం పెట్టుకుందాము. తవా, నాన్ స్టిక్ తవా లేదా నార్మల్ పెనమైనా పెట్టేసుకొని ఫస్ట్ కొంచెం అంత ఆయిల్ వేసి ఇలా ఈ బ్రెడ్ స్లైసెస్ని కొంచెం అలా ఫ్రై చేద్దాము. చూడండి, లైట్గా అలా కాలిన తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ మళ్ళీ పాన్ మీద కొంచెం ఆయిల్ పెట్టేసి ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇందాక మనం చేసుకున్నాం కదా ఎగ్ మిక్స్చర్ అందులో డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవడమే.
వీటికి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి. డైట్ మీద ఉన్నవారు కూడా చక్కగా తినేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి దీన్ని. సో మార్నింగ్ ఏమి లేనప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు, మరి ఈవినింగ్ కూడా. డిన్నర్ అంటే నార్మల్గా డైట్ మెయింటైన్ చేసేవారు ఈవినింగ్ కూడా వీటిని ఇలా చేసుకొని తినేయచ్చు. ఈవినింగ్ స్నాక్గా కూడా పనికొస్తుందండి. ఓకే, చూడండి రెండు వైపులా చక్కగా కాలిపోయింది. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది. ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి చక్కగా కుక్ అయిపోయింది ఎగ్, లోపల బ్రెడ్తో సహా చక్కగా కుక్ అయింది. సో ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.